हाय फ्रेंड्स, वेलकम टू आंध्र वैरायटीज़। वीडियो लो चाला सिंपल गा तक्को इंग्रेडिएंट्स तो अन्नी इंट्लो उंडे वाटितोने सिंपल गा बिस्किट्स ने एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। चाला टेस्टी गा उंटाई। दानिकोसम ओक मिक्सिंग बाउल तीसुकोनी ओक कप्पु मैदा पिंडिनी वेसुकोवाली, हाफ कप्पु पौडर चेसुकुन्न शुगर नी वेसुकोवाली। ई रेंडु ओकसारी बागा मिक्स चेसुकोवाली। तर्वात दीनिलो रेंडु मूडु चुक्कल वेन्नेला एसेंस नी वेसुकोवाली। అది లేని వాళ్ళు పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి। ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి। బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు। హాఫ్ కప్ వరకు రిఫైండ్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మొత్తం ముద్ద అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ని తీసుకుని మొత్తం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి। ఎక్కడ ఖాళీ లేకుండా అంతా ప్లేట్ అంతా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి। దీన్ని ఒకసారి పక్కన పెట్టుకుని కలుపుకున్న పిండి ముద్ద నుంచి బిస్కెట్స్ అన్నీ ఒకే సైజ్ లో రావడం కోసం ఒక స్పూను తీసుకుని కొంచెం పిండిని రౌండ్ బాల్ లా చేసుకుని ఈ విధంగా బిస్కెట్స్ లా ఒత్తుకోవాలి। ఒక బాటిల్ క్యాప్ తో ఇలా డిజైన్ ని వేసుకుని ఈ ప్లేట్ లో అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి। కొద్ది కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి, లేదంటే బేక్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోతాయి। ఇలా అరేంజ్ చేసుకుని ఒకసారి పక్కన పెట్టుకోవాలి। బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న కుక్కర్ని కానీ ప్యాన్ని కానీ పెట్టుకుని దానిలో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి। సాల్ట్ లేకపోతే స్టాండ్ని కూడా పెట్టుకోవచ్చు। ఈ సాల్ట్ 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ అవనివ్వాలి। తర్వాత ఈ సాల్ట్లో ఈ బిస్కెట్స్ని అరేంజ్ చేసుకోవాలి। మూతను పెట్టి సిమ్లో పెట్టి 25 నుంచి 30 నిమిషాల వరకు వీటిని బేక్ చేసుకోవాలి। మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు। మీ స్టవ్ మంటను బట్టి టైము ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, చూసుకుని బేక్ చేసుకోవాలి। ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు 180 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి। ఇలా మొత్తం బేక్ అయిపోయిన తర్వాత కాస్త చల్లారనిచ్చి ఈ బిస్కెట్స్ని ప్యాన్లోంచి తీసేసుకోవాలి। ఈ బిస్కెట్స్ని ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి ఎలా బేక్ అయ్యాయో చెక్ చేయండి। చాలా బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి। చూసారుగా చాలా సింపుల్గా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। అన్నీ కూడా ఒకేలా బేక్ అయ్యాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి। అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।